हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई वीडियो लो मीकु 2019 लो रिलीज अयिना मेटामॉर्फोसिस अने साउथ कोरियन हॉरर मूवी नी एक्सप्लेन चेयबोतुन्नानु। ई वीडियो चाला थ्रिलिंग गा उंटुंदी, सो वीडियो नी एक्कडा स्किप चेयकुंडा एंड वरकु चूडंडी। అంతకన్నా ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ మూవీ ఓపెనింగ్ సీన్లో జూంగ్సూ అనే ప్రెస్ట్ ఒక అమ్మాయిపై ఎగ్జోసిజం చేస్తున్నది చూస్తాము. ఈ అమ్మాయి ఒక భయంకరమైన డీమన్కి పొజెస్ అయి ఉంటుంది. అలాగే ఈమె అమ్మ ఆ రూమ్ బయటనే ప్రేయర్ చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయిని తన వశం చేసుకున్న ఇవిల్ ఆమె దేహాన్ని చాలా వీక్ అయ్యేలాగా చేసి ఉంటుంది. అప్పుడు ఆ ఇవిల్ ఎంటిటీ జూంగ్సూని సరిగ్గా ఎగ్జోసిజం చేయడానికి వదలకుండా ఉన్నప్పుడు జూంగ్సూ ప్రేయర్ని కంటిన్యూస్గా చెప్తూ ఆమెలో ఉన్న ఆ ఇవిల్ని బయటికి రప్పించడానికి చాలా ప్రయత్నిస్తాడు. ఇంకేమీ ఆ ఇవిల్ ఆమె దేహం నుండి బయటికి రావాలి అనుకుంటున్నప్పుడు ఆ ఇవిల్ ఒక ట్రిక్ ఉపయోగించి బయట ఉన్న తన అమ్మను పిలుస్తుంది. అమ్మ, ఇతను నాతో చాలా బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నాడని అబద్ధం చెప్తుంది. అప్పుడు అక్కడికి వచ్చిన ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నా కూతురుని ఏం చేయడానికి చూసావని అతన్ని అడుగుతున్నప్పుడు ఆ అమ్మాయి విండో దగ్గర కూర్చుని ఉంటుంది. అప్పుడు ఇవిల్, నేను ఈ అమ్మాయి ఆత్మను నరకానికి తీసుకుని వెళ్తాను అని ఆ అమ్మాయి కిందకు పడిన వెంటనే జూంగ్సూ ఆ అమ్మాయిని పట్టుకుంటాడు. అదే సమయానికి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ కూడా పొజెస్ అవుతుంది. అప్పుడు ఆ అమ్మాయి దేహంలో ఉన్న ఇవిల్ ఎంటిటీ జూంగ్సూకి ఇలా చెప్తుంది, ఎప్పటి నుండైతే దేవుడు ఈ భూమి మీద ఉన్నాడో అప్పటి నుండి మేము కూడా ఇక్కడున్నాం. దేవుడు అన్ని వైపులా ఉన్నట్టు మేము కూడా అన్ని వైపులా ఉన్నాం. నేను మళ్ళీ ఈ ప్రపంచానికి వస్తాను, వచ్చినప్పుడు నిన్ను అలాగే నీ ఫ్యామిలీని ముక్కలు ముక్కలుగా కత్తిరించి ఎలుకలు తినే నరకానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని ఆ ఇవిల్ చెప్పేసి అతని చేతిని కరిచి కిందకు పడుతుంది. అలా కిందకు పడటం వల్ల ఆ అమ్మాయి చనిపోతుంది. అలాగే ప్రెస్ట్ వెనుక ఉన్న ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ కూడా అక్కడి నుండి వెళ్ళిపోయి ఉంటుంది. అప్పుడు సీన్ చేంజ్ అవుతుంది. ఈ సీన్లో మనం ఆ ప్రెస్ట్ జూంగ్సూ అన్నయ్య ఫ్యామిలీని చూస్తాము. అలా ఆ ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్, అలాగే వాళ్లకు ముగ్గురు పిల్లలు ఉంటారు. అలా వాళ్ళు ఇంకొక ఇంటికి షిఫ్ట్ అవ్వడానికి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే జూంగ్సూ ఆ అమ్మాయితో తప్పుగా ప్రవర్తించి ఆమెను చంపేశాడని బ్యాడ్ రూమర్స్ వచ్చి ఉంటాయి. ఆ రూమర్స్ వల్ల ఈ ఫ్యామిలీ చాలా అవమానాలను ఎదిరిస్తారు. ఆ అవమానాన్ని సహించుకోలేక వీళ్ళు ఆ ఇంటినే చేంజ్ చేసి వేరే ఇంటికి వెళ్తున్నారని మనకు తెలుస్తుంది. జూంగ్సూ తప్పు చేయలేదని అతని అన్నయ్య గ్యాంగు అలాగే సియోన్ అనే ఆమె నమ్మితే అతను తప్పు చేశాడని అతని వైఫ్ అలాగే ఇయోన్జి అనే అమ్మాయి నమ్మి ఉంటారు. అలా వాళ్ళు ఇంకొక ఇంటికి షిఫ్ట్ అవుతారు. తన వైఫ్ వల్ల గ్యాంగ్హు తన తమ్ముడితో మాట్లాడడానికి కూడా సాధ్యం కాదు. అలా వాళ్ళు కొత్త ఇంటిలో రాత్రి నిద్రపోతున్నప్పుడు వాళ్ళ ఇంటి నైబర్ చేస్తున్న శబ్దం వల్ల వాళ్లకు సరిగ్గా నిద్ర పట్టదు. అప్పుడు గ్యాంగ్హు వెళ్ళి అతనితో మాట్లాడుకుని వస్తానని వెళ్ళడానికి చూస్తాడు. అప్పుడు అతన్ని ఆపిన అతని వైఫ్ ఇక్కడికి వచ్చిన మొదటి రోజే గొడవలన్నీ వద్దు అని చెప్పినప్పుడు గ్యాంగ్హు సైలెంట్ అవుతాడు. ఇంకా నెక్స్ట్ డే గ్యాంగ్హు ఆఫీస్కి వెళ్ళినప్పుడు అందరూ ఇంట్లోని వస్తువులను అన్పాక్ చేస్తూ ఉంటారు. ఇటు జూంగ్సూ ఎగ్జోసిజంలో ఆ అమ్మాయిని నేను కాపాడుకోలేకపోయానని డిప్రెషన్కి వెళ్తాడు. ఇటు ఇంట్లో వాళ్ళు ఇంటి విండోని తీసినప్పుడు ఆ విండో దగ్గర ఎవరో ఒక పిల్లిని చంపి దాన్ని అక్కడే వేలాడదీసి ఉంటారు. అది చూసిన ఇయోంజి స్పృహ కోల్పోతుంది. అప్పుడు వాళ్ళు ఆమెను హాస్పిటల్కి చేర్చి ఆ విషయాన్ని గ్యాంగ్హుకి చెప్తారు. అప్పుడు అక్కడికి వచ్చిన గ్యాంగ్హు ఇయోంజిని డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకుని వచ్చినప్పుడు పక్కింటిలో శబ్దం చేస్తున్న వ్యక్తి అతని వెహికల్ని వీళ్ల పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేసి ఉంటాడు. దాని నుండి చాలా కోపగించుకున్న గ్యాంగ్హు అతనితో మాట్లాడి వస్తాను అని చెప్పేసి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అతని ఇంటి దగ్గర కుళ్ళిపోయిన జంతువుల శవాల నుండి దుర్వాసన వస్తూ ఉంటుంది. నడిచే ప్లేస్ అంతా రక్తమై ఉంటుంది. అలాగే జీసస్ క్రాస్ని రివర్స్గా చేసి వేలాడదీసి ఉంటారు. అలా ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు కొన్ని ప్రాణాలను చంపేసి ఇంట్లో అంతా వేలాడదీసిన చూసిన గ్యాంగ్హు చాలా కంగారు పడతాడు. అలాగే వాళ్ళ ఇంటి విండోకి పిల్లిని వేలాడదీసింది ఇతనే అని తెలుసుకుంటాడు. అలా అదంతా చూస్తూ భయపడుతూ ఉన్నప్పుడు అక్కడికి ఆ ఇంటి ఓనర్ వస్తాడు. అతన్ని చూసి గ్యాంగ్హు మాట్లాడించినా అతను ఏమీ కూడా మాట్లాడాడు.
అతన్ని చూసి భయపడిన గ్యాంగు ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రాత్రి సమయంలో కూడా అతను చేసే శబ్దం వల్ల ఎవరికీ సరిగ్గా నిద్ర పట్టదు. అప్పుడు గ్యాంగు పోలీస్కి కాల్ చేసి అక్కడికి పిలిపిస్తాడు. కోపంతోనే ఉన్న ఆ వ్యక్తి పోలీసులను చూసిన వెంటనే నార్మల్గా మాట్లాడతాడు. అప్పుడు గ్యాంగు, ఈ వ్యక్తి మంచివాడు కాదు, ఈ ఫోటో చూడండి, ఈ పిల్లిని చంపి మా ఇంటి దగ్గర వేలాడదీశాడు, అంతేకాదు ఇతని ఇంట్లో అంతా కుళ్ళిపోయిన జంతువుల శవాలే ఉన్నాయి అని చెప్పినప్పుడు పోలీసులు దాన్ని చెక్ చేయడానికి వెళ్తారు. వెళ్ళి చూస్తే ఆ ప్లేస్లో గ్యాంగు చూసినట్టుగా ఏమీ కూడా ఉండకుండా అంతా నార్మల్ పొజిషన్లోనే ఉంటుంది. అప్పుడు గ్యాంగు మధ్యాహ్నం పూట ఆ విధంగా ఉన్న ఈ ప్లేస్ ఇంత త్వరగా క్లీన్ చేయడానికి ఎలా సాధ్యమని ఆలోచిస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి గ్యాంగును చూస్తూ ఒక ఇవిల్ స్మైల్ చేస్తాడు. ఇటు జుంగ్సు బుక్ ని చదువుతున్నప్పుడు మళ్ళీ అతనికి ఎగ్జోర్సిజంలో చనిపోయిన అమ్మాయి ఆత్మ కనిపిస్తుంది. అప్పుడు ఆ ఆత్మ, నా మాట గుర్తుకుంది కదా, నిన్ను అలాగే నీ ఫ్యామిలీ వాళ్ళను చంపేస్తాను అని చెప్తున్నట్టుగానే ఆ రూమ్లో రక్తపు వర్షం రావడానికి మొదలవుతుంది. అప్పుడు జుంగ్సు చాలా కంగారుగా మేలుకుంటాడు. అంటే ఇంతసేపు జరిగినదంతా జుంగ్సు కన్నా ఒక పీడకలాని తెలుస్తుంది. ఇటు ఇయోన్జు నిద్రపోతున్నప్పుడు ఆమె బ్లాంకెట్ ని ఎవరో లాగుతారు. అలా చేస్తున్నది తన చిన్న తమ్ముడు అనుకున్న ఇయోన్జు అతన్ని తిట్టడానికి లేచినప్పుడు ఆమె హెయిర్స్ ని పట్టుకుని బలంగా లాగి గ్యాంగు ఆమెను పడుకోబెడతాడు. తర్వాత ఆమె దేహాన్ని వేరే దృష్టితో చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తన తండ్రి ఈ విధంగా బిహేవ్ చేయడం వల్ల ఇయోన్జుకి చాలా బాధేస్తుంది. అదే బాధలో చాలా ఏడుస్తుంది. ఇంకా నెక్స్ట్ డే ఇయోన్జు వైపు వెళ్ళిన గ్యాంగు నార్మల్ గానే మాట్లాడతాడు. అయితే ఇయోన్జు అతని ముందు కూర్చోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు అతను ఏమైందని అడిగినా కూడా ఆమె ఏమీ మాట్లాడదు. ఇటు గ్యాంగు వైఫ్ కూడా చాలా విచిత్రంగా భోజనం తింటూ తన పిల్లల్ని భయపెడుతుంది. అలాగే తను చేసిన భోజనాన్నంతా పడేసి వాళ్ళందరినీ తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా రాత్రి వర్క్ ఫినిష్ చేసి ఇంటికి వచ్చిన గ్యాంగు పొద్దున్న ఎందుకలా బిహేవ్ చేశావని తన వైఫ్ని అడిగినప్పుడు ఆమె పొద్దున ఏం చేశాను అనేది కూడా ఆమెకు గుర్తుండదు. ఇటు ఇయోన్జు తన అక్కైన సియోని తన రూమ్కి పిలిచి రాత్రి జరిగిన విషయాన్నంతా ఆమెకు చెప్తుంది. ఆమె చెప్పేటప్పుడు ఆమె మాటల్ని ఒకవైపు హైడ్ అయ్యి వినిపించుకుంటున్న గ్యాంగు లోపలికి వెళ్ళి కటర్ నుండి వాళ్లపై అటాక్ చేస్తాడు. అప్పుడు సియోన్ తన ఫాదర్ని దూరంగా నెట్టినప్పుడు గ్యాంగు వాళ్ళిద్దరిని ఎక్కువగా కొడతాడు. తర్వాత సియోన్ని దూరంగా నెట్టి ఇయోన్జుకి సుత్తితో కొట్టడానికి వెళ్తాడు. అప్పుడు వాళ్లకు ఏదో ఒక శబ్దం వచ్చినట్టుగా అనిపించి ఒక వాయిస్ వినిపించిన వెంటనే అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిన వెంటనే అక్కడికి రియల్ గ్యాంగు వస్తాడు. అప్పుడు వాళ్ళు, ఇంతసేపు మాతో చాలా ర్యూడ్గా బిహేవ్ చేసింది ఎవరని ఆలోచిస్తున్నప్పుడు అక్కడికి సుత్తిని పట్టుకొని వాళ్ళ అమ్మ వస్తుంది. వచ్చిన ఆమె తన పిల్లల్ని చంపడానికి వెళ్ళినప్పుడు గ్యాంగు షీల్డ్ లాగా వాళ్లను కవర్ చేసి ఆ సుత్తి దెబ్బల్ని తట్టుకుంటూ తన పిల్లల్ని కాపాడుకుంటాడు. అప్పుడు ఆమె సైలెంట్ అయ్యి వాళ్ల ముందే ఒక రూమ్ కి వెళ్లి లాక్ అవుతుంది. అలా వెళ్లిన వెంటనే అక్కడికి రియల్ గ్యాంగు వైఫ్ వస్తుంది. వచ్చిన ఆమె చాలా కంగారుగా ఏమైందని అడుగుతుంది. అప్పుడు చాలా షాక్ అయిన గ్యాంగు ఆమె వెళ్లిన రూమ్ కి వెళ్లి చెక్ చేసినప్పుడు అక్కడ సుత్తి తప్ప వేరేమీ కనిపించదు. అప్పుడు వాళ్లకు వాళ్ల ఇంట్లోనే వాళ్ల రూపంలోనే వచ్చి వాళ్ల మధ్య గొడవలు తెస్తున్నది ఏదో ఇవిల్ ఎంటిటీ అని తెలుసుకుంటారు. అప్పుడు వెంటనే గ్యాంగు తన తమ్ముడికి కాల్ చేసి జరిగిన విషయమంతా వివరంగా చెప్తాడు. అప్పుడు అతను, అన్నయ్య నన్ను క్షమించు, నేను ఇప్పుడు ఎలాంటి ఎగ్జోర్సిజం పనులు చేయడం లేదు, అందుకని నేను ఈ దేశాన్ని వదిలి వెళ్తున్నాను అని చెప్తాడు. అతని మాటలు విన్న గ్యాంగు అతన్ని ఎక్కువగా ఫోర్స్ చేయకుండా సరే అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. అప్పుడు గ్యాంగు వాళ్ళ వైఫ్, ఎందుకు అతను రావడం లేదు, మీరు అతనికి ఆర్డర్ వేయాల్సింది ఇక్కడికి రావడానికి అని చెప్తుంది. అప్పుడు గ్యాంగు, ఆ విధంగా చెప్పే రైట్స్ మనకు లేదు, మనతో పాటు అతను ఉన్నప్పుడు నువ్వు అతని దగ్గర ఇంటి రెంట్ తీసుకునే దానివి, అతనికి ఫుడ్ కూడా నువ్వు సరిగా ఇచ్చేదానివి కాదు, నాకు అన్ని విషయాలు తెలుసు అని చెప్పినప్పుడు ఆమె సైలెంట్ అవుతుంది. చాలా సమయం తర్వాత అక్కడికి జుంగ్సు వస్తాడు. అతను వీళ్లకు సహాయం చేయడానికి ఇక్కడికి వచ్చాడని తెలిసి అందరూ చాలా సంతోషిస్తారు. అప్పుడు గ్యాంగు ఆ నేబర్ విషయం గురించి చెప్పి ఇతనే మాకు ఈ విధంగా టార్చర్ చేస్తున్నది అని చెప్తాడు. ఆ మాటల్ని విన్న ప్రెస్ట్ అక్కడికి వెళ్ళినప్పుడు
అతనికి ఆ ఇంట్లో ఇవిల్ ఖచ్చితంగా ఉందనే ఫీల్ కలిగి లోపలికి వెళ్తాడు. వెళ్ళిన అతనికి ప్రాణుల శవాలన్నీ కనిపించి రివర్స్ జీసస్ క్రాస్లు కనిపిస్తాయి. అప్పుడు అతనికి కుళ్ళిపోయిన అలాగే ఎలుకలన్నీ తింటున్న ఆ ఇంటి ఓనర్ శవం కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ మూవీ ఓపెనింగ్ సీన్లో ఆ అమ్మాయి చనిపోయిన వెంటనే ఆ ఇవిల్ ఆమె అమ్మను పొజెస్ చేస్తుంది. తర్వాత ఆమె నేరుగా తన హస్బెండ్ ఇంటికి వస్తుంది. వచ్చిన ఆ ఈవిల్ అతన్ని కూడా చంపేసి అతని రూపాన్ని వశం చేసుకుని ఈ ఇంట్లో చేయకూడని పనులన్నీ చేస్తూ ఉంటుంది. ఈ విషయం అంతా తెలుసుకున్న జూమ్సు ఇంటికి వచ్చి భోజనం చేసి తన అన్నయ్యను బయటికి తీసుకుని వచ్చి ఇలా చెప్తాడు, అన్నయ్య ఇప్పుడు ఆ డెవిల్ నుండి పొజెస్ అయినది ఎవరంటే సియోన్. నేను మీకు ఎవరికీ తెలియకున్నట్టుగా హోలీ వాటర్ని మనం తాగే నీళ్లలో మిక్స్ చేశాను. ఆ నీళ్లను అందరూ తాగారు, అయితే ఆ నీళ్లను సియోన్ మాత్రం తాగలేదు. అందుకని మనం ఆమెపై ఎగ్జోర్సిజం చెయ్యాలి. అది చేయడానికి పెద్ద ప్రెస్ట్ ఈరోజే వస్తున్నారు. నేను వాళ్లను పికప్ చేసుకుని రావడానికి వెళ్తున్నాను. అంతవరకు సియోన్ని చూసుకుంటూ ఉండమని చెప్పేసి అక్కడి నుండి వెళ్తాడు. అలా ఎయిర్పోర్ట్కి వెళ్ళిన జూంగ్సు అక్కడికి వచ్చిన పెద్ద ప్రెస్ని మీట్ అయ్యి అతన్ని కార్లో తీసుకుని వెళ్తాడు. అలా వెళ్ళేటప్పుడు వాళ్ళ కార్పై కాకులన్నీ అటాక్ చేయడం వల్ల ఆ కార్కి పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. ఇటు ఇయోంజు బేస్మెంట్లో ఉండే దేవుడి విగ్రహాలను తీసుకుని వెళ్ళడానికి చూసినప్పుడు అక్కడే ఉన్న ఇవిల్ తన శక్తి నుండి ఆమెను ఫైర్ ప్లేస్లోకి నెట్టి నిప్పంటించి ప్రాణాలతోనే ఆమెను కాల్చి చంపేస్తుంది. ఇటు గ్యాంగ్హు ఈమె తన కూతురు కాదు అని సియోని మంచానికి కట్టేస్తాడు. రాత్రి 12 గంటల సమయమైన ఎందుకు జూంగ్సు ఇంకా రాలేదని ఆలోచిస్తున్నప్పుడు అక్కడికి వచ్చిన ఆమె అమ్మ సియోని చూసి ఏం చేస్తున్నారని ఆమెను ఆ లాక్ నుండి ఫ్రీ చేయడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు గ్యాంగ్హు ఈమె మన కూతురు కాదు, ఈమె ఇవిల్ అని జూంగ్సు నాతో చెప్పాడు, అందుకనే నేను ఈమెను కట్టేశాను అని చెప్పేసి ఆమెకు ధైర్యం చెప్తాడు. అప్పుడు అక్కడికి ప్రెస్ట్ వస్తాడు. వచ్చిన అతను జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్పినప్పుడు గ్యాంగ్హు నువ్వే ఎగ్జోర్సిజం చేయమని రిక్వెస్ట్ చేసుకుంటాడు. అప్పుడు జూంగ్సు సరే అన్నప్పుడు మనకు యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ని చూపించడం జరుగుతుంది. అక్కడ నిజమైన జూంగ్సు ఉంటాడు. ఇక్కడ ఉన్నది జూంగ్సు అయితే ఇంట్లో ఉన్నది ఇవిల్ ఎంటిటీ అనేది మనకు తెలుస్తుంది. అలా జూంగ్సు రూపంలో వచ్చిన ఇవిల్ డమ్మీ ఎగ్జోర్సిజం చేయడానికి స్టార్ట్ చేస్తాడు. గట్టిగా ఉన్న కడ్డీ నుండి సియోన్ని కొట్టి రక్తం వచ్చేటట్టు చేస్తాడు. వద్దు అని చెప్తున్న గ్యాంగ్హు వైఫ్కి అలాగే గ్యాంగ్హుకి మధ్య గొడవ తెచ్చిపెట్టి వాళ్ళు కొట్టుకునేది చూసి చాలా సంతోషిస్తాడు. అప్పుడు అతని స్మైల్ చూసిన గ్యాంగ్హుకి వచ్చినది తన తమ్ముడు కాదు ఇవిల్ అని తెలుస్తుంది. అప్పుడు చాలా కోపగించుకున్న గ్యాంగ్హు అతన్ని కొట్టడానికి వెళ్ళినప్పుడు ఇవిల్ అతనికేనే కొట్టి చంపడానికి ప్రయత్నిస్తుంది. అదే టైంకి అక్కడికి రియల్ జూంగ్సు వస్తాడు. వచ్చి ప్రేయర్ చేయడానికి స్టార్ట్ చేస్తాడు. అలా చేసిన వెంటనే ఆ ఇవిల్ మాయమైపోతుంది. తర్వాత జూంగ్సు అలాగే గ్యాంగ్హు ఇయోంజి బేస్మెంట్లో చనిపోయింది అని తెలిసి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్లకు ఇయోంజి శవం కనిపిస్తుంది. అలా వాళ్ళు ఆ శవాన్ని చూస్తున్నప్పుడు అక్కడికి సియోన్ వచ్చి నన్నెందుకు కొట్టారని ఏడుస్తూ చెప్తుంది. అప్పుడు జూంగ్సు ఆమెకు నచ్చ చెప్తున్నట్టుగా వెళ్ళి అక్కడే ఉన్న హోలీ మిర్రర్ని ఆమె ముందుంచుతాడు. అలా చేసిన వెంటనే ఇవిల్ తన నిజమైన రూపానికి వచ్చి వాళ్లను చాలా భయపెడుతుంది. అప్పుడు జూంగ్సు కంటిన్యూస్గా ప్రేయర్ చేసినప్పుడు అదే ప్రేయర్ని రిపీట్ చేసే ఇవిల్ అతను ఎగ్జోర్సిజం సరిగ్గా చేయకున్నట్టుగా చేస్తుంది. అలా అతనిపై అటాక్ చేసి తన విచిత్రమైన నాలుకతో అతన్ని కూడా తన వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు గ్యాంగ్హు అక్కడే ఉన్న హోలీ వాటర్ని ఆమెపై వేస్తాడు. ఆ మంట వల్ల తట్టుకోలేని ఇవిల్ గ్యాంగ్హుని చంపడానికి వెళ్ళి అతని గొంతు పట్టుకుని చంపాలి అనుకుంటున్నప్పుడు తన అన్న ప్రాణాలను కాపాడుకోవాలని జూంగ్సు ఆ ఇవిల్ని తన దేహంలోకి ఇన్వైట్ చేసుకుంటాడు. చేసిన వెంటనే ఇవిల్ జూంగ్సు దేహంలోకి చేరుకుంటుంది. అలా అతని ఫేస్ భయంకరమైన రూపానికి వచ్చినా కూడా జూంగ్సు ఇంకా తన కంట్రోల్లోనే ఉంటాడు. అలానే ఉండి ఒక పెద్ద క్రాస్ని ఎత్తుకుంటాడు. దాన్ని విరిచేసి తన అన్న చేతికిచ్చి నన్ను చంపమని చెప్తాడు. అప్పుడు గ్యాంగ్హు అందుకు ఒప్పుకోడు. అప్పుడు జూంగ్సు దాన్ని అతని చేతికిచ్చి తన దేహానికి తనే పొడిపించుకుంటాడు. అలా చేసిన వెంటనే ఆ ఇవిల్ అతన్ని వదిలి ఎవరిని కూడా పొజెస్ చేయలేక నరకానికి వెళ్ళిపోతుంది. అలా జూంగ్సు ప్రాణత్యాగం వల్ల ఒక ఫ్యామిలీ సేవ్ అవుతుంది. అలా గ్యాంగ్హు తన ఇంటికి వచ్చి తన ఫ్యామిలీని కాపాడటానికి జూంగ్సు ప్రాణత్యాగం గురించి వాళ్లతో చెప్తాడు. ఇక్కడితో మెటమార్ఫోసిస్ మూవీ అనేది
ఎండ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.